హాయ్ హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ఫస్ట్ టైం నా వీ ఛానల్ ఎవరన్నా చూసిన వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిబిఎస్ క్రియేషన్స్. బయట ఎండలు బాగున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే నా ఛానల్ సిబిఎస్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకుని కంపల్సరీ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. అందరూ కూడా దయచేసి అందరూ లైక్ కొట్టండి, కామెంట్స్ బాగా పెట్టండి. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్తే ఈరోజు మన ఇంకెవరో కాదు, బడేలేశ్వరి. ఒకసే ఎందుకే అస్తమానికి రంకుమొగ్గును తలుచుకున్నట్టు అస్తమానికి బడేలు రాజా బడేలు రాజా అని, నాకు లేని మూడుని తెప్పించి మరీ నాతో రోజు తలుచుకుంటావు ఏంటి, తిట్టించుకుంటావు, దోలు తీర్చుకుంటావు. ఎందుకు అస్తమానికినేమో అని ఆడి ఆడి చూసేస్తున్నాడు, ఈడు చూసేస్తున్నాడు అంటావు. అమ్మ పాకిదానా, పొద్దున్నే బేరం టైంలో మంచి బేరం టైంలో బడ్డీ కొట్టుకు వెళ్ళావు, మీ పక్కన కిరాణా కొట్టి అదేదో కొట్టుకు వెళ్ళావు. వెళ్ళిన దాన్ని వెళ్ళినట్టు ఉండాలా? నీ ముక్కే 6 మీటర్ల ముక్కు చూడలేక సత్తనం. మళ్ళీ ఆ షాప్లోకి వచ్చిన వాళ్ళు ముడ్లు మాగిండు చూపిస్తా, నీ ముడ్డు నువ్వు గీక్కోలేవు కానీ మళ్ళీ వెనకొచ్చిన వాడు ముడ్లు మాగి చూపిస్తాను, ఎలా పెట్టుకున్నా. ఈ అమ్మ పక్కనేమో గంగిరెద్దులోడు ఒకడు, గంగిరెద్దులోడు వచ్చాడు, వాడితో పాటు ఏదో పెద్ద యాక్టింగ్ చేస్తున్నావు. శుభ్రంగా గంగిరెద్దులోడితో పాటు వెళ్ళిపోవచ్చు కదా ఇంటింటికి, ఇద్దరికి వ్యూస్ బాగా వస్తాయి కాదు. వెళ్ళి ఏం చేస్తావు అంటే గంగిరెద్దులోడితో పాటు వెళ్తావు కదా ఇంటికి, వెళ్ళి వెళ్తావు శుభ్రంగా. ఎంత జోలి కట్టుకుని ఏది నీ టీషర్ట్ ఎలా మడతెట్టేసి టీషర్ట్ అందులో బియ్యం వేస్తారండి, బియ్యం కాకపోతే చేపలన్నా రెండు ముక్కలు అండి, ఏమండి ఒకటండి ఫ్రై అండి, ఒకటండి పులుసు పెడతానండి అని చెప్పేసి ఇలా జోలి కట్టుకుని అడుక్కున్నావు అనుకో సరిపోద్ది. అడుక్కున్న దాన్ని ఊరుకుంటావు, మళ్ళీ వెళ్ళాలకి ఏం చెప్తావు అంటే కంపల్సరీ రాయించుకోండి, మీ ఆయన గారు రాస్తున్నారా డబ్బులు, నా అలాగే వెళ్ళిన వాళ్ళు అయితే కంపల్సరీ రాయించుకోండి, బియ్యం వేయండి, కొంచెం ఆరెండా వేయండి, రసం ఒళ్ళు గుజ్జు కంపల్సరీగా చేపల కూరలు వేయండి అని చెప్పి గంగిరెద్దులో పడుతూ గంగిరెద్దులోడితో పాటు ఊరంతా తిరిగేసి మళ్ళీ వచ్చాయి. వచ్చి ఈ జఫాగడి ఎలాగో నీకేం చోటు కానీ మొత్తం కటింగ్లు అయిపోయి ఆడిదారినడిగి నీకు మాత్రం తోల బాగా కసెక్కిపోయి కాంపెచాచులాగా ఊరంతా తిరుగుతున్నావు. నీకెందుకే రన్నింగ్ పెద్ద, నువ్వేమన్నా పీటీ ఓసవా? మళ్ళీ నిన్న అంటున్నావు నీ పీటీ ఓసను పరిగెడతానని, ఓసా గీసా కొడితే మళ్ళీ కేతన్ ఫ్యాన్లాగా కాకిలాగా అండుకుపోతావు గోడకి. పిడక మొహం దానా, మళ్ళీ నీకు వాకింగ్లు వాకింగ్లు వాకింగ్లు, ఏంటంటే డ్యాన్స్ ఏంటి? సోగ్గాడే చినినాయన, ఆడు మీ జఫగాడు బోగ్గాడు బోగ్గాడే చినినాయన డ్యాన్సులు మళ్ళీ అమ్మనిస్తారు ఇద్దరు మొక్కడు డ్యాన్స్. మళ్ళీ కొంపలో ఎవరు లేరు లోపలికి రండి, ఏది చిన్నపిల్లలు ప్లే స్కూల్లో డ్యాన్సులు వేస్తారు కదా ఆ డ్యాన్సులు వేసి మళ్ళీ ఏదైనా సోగ్గాడే చినినాయన ఆగ్గాడే చినినాయన, నేను ఎత్తి మీద దరిద్రపు నాయన, నువ్వు మాకు కొంపలో పట్టిన చిన్నాయన. అమ్మ ఎదవేషాలు కానీ ఎదవ డ్యాన్సులు కానీ ఇంకోసారి వేసి ఎదవీడియోలు తీసి నన్ను అత్తమానికి రెచ్చగొట్టి, ఇటమ్మా కర్యాటి కళ్యాణి ఏముందమ్మా ఆడి సంగతి చూద్దాం, గుడ్లెప్పు కొట్టేస్తానందా, అయ్యో బాబు పోసేసుకుంటున్నాను అయితే అర్జెంటుకి వచ్చేస్తాను. ఈ అమ్మ దానికో దిక్కు బొక్క లేక ఊర్లన్నీ తిరుగుతుంది, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, సంఖలో పిల్లని వేసుకుని తిరుగుతుంది. అదంటే వచ్చి కొట్టేస్తాను అదంటే నువ్వు కొట్టింది చేస్తావు అట, అవును మరి నా గొడ్లెప్పు కొట్టాలంటే ముందు మీ గొడ్లు జాగ్రత్తగా పెట్టుకుని రండి, ఇటు అర్థమైందా లేకపోతే గొడ్లతో గూడిసిబండి ఎక్కించేస్తున్నాను ఒకళ్ళని ఇద్దరిని, మీ ఇద్దరికి తోడు ఆడొకడు దొరుకుతాడు ఆడ చెవులో నూడిల్స్ పాయింట్లు కాడ ఉంటాడు కదా ఇలాగా, ఆడు ఖాళీగా ఎడుతున్నాడు. వెళ్తే ముగ్గురు కలిపి ఒక కారు వేసుకుని ఊరంతా తిరిగి అది కూడా సినిమాల్లోకి వెళ్ళాలంటాను, నీ వల్ల నీ దరిద్రం వల్ల అది కూడా సినిమాల్లోకి వెళ్ళదట, ఇద్దరు కలిపి ముగ్గురు ఆడు చెవుపోగులోడు మీరు కలిపి. మర్చిపోయాను కళ్యాణి, ఇదో కరాటే కళ్యాణి, ఇది ఖాళీగా రోడ్డు మీద పడి ఎడుతుంది ఆడిని నల్ల మందులని ఆ మందులు పెట్టుకుని శుభ్రంగా దీన్ని పెంచుకోవచ్చు కదా, ఇటు నీకు అన్ని రకాలుగా పనిచేస్తుంది, నువ్వేవైతే కాన్సెప్ట్ ఫాలో అవుతావో అన్ని కాన్సెప్ట్లో నెంబర్ వన్ ఇవిడ. ఆల్రెడీ పాపం రీలెక్ట్ అయితే అంది నాగించింది దెబ్బేమన్నారు వాళ్ళు బయటికి, పరమేశ్వరరావు గారితో హోటల్ ప్లానింగ్ అన్నారు అది దెబ్బేసింది. ఇప్పుడు లాస్ట్కి ఏం చేస్తుంది మళ్ళీ ఏకచక్క అంది భూమికి పెద్ద బొక్క అయిపోయింది. ఇప్పుడేమో మళ్ళీ దాన్ని ఏమంటారు కాకినాడ వెళ్ళిపోతాను అందు కాజాలు అమ్మడానికి, ఇంకా ఇక్కడే సత్యవే సన్నాసిదాన వెళ్ళవా కాకినాడ, నువ్వు బొక్క వెళ్తావు ఆ డబ్బులన్నీ వసూలు చేసుకున్న వరకు వెళ్ళవు, ఆడేమో నీకు ఏకల కట్ట ఇస్తాడు లాస్ట్కి సరిపోద్ది ఇద్దరికి. మళ్ళీ మొన్న పెళ్ళికి వెళ్ళాం శోభనానికి వెళ్ళాం నీ ఏమో, ఇంకొకసారి నన్ను కానీ నా కెమెరామెన్ కానీ నోటుకొచ్చినట్టు ఆగేవో ఇది నీ లాంగ్వేజ్లో చెప్తాను. అర్థమైందా? బాగా ఈ మా బాగా వినపడతాయి మళ్ళీ
ना టాపిక్ ఏం అర్థం అవుతుంది ఇది మాత్రం బాగా అర్థం అవుతుంది అదేనా ఇంకేదో అన్నం ఏ మర్చిపోయాను పాకి చెత్తముండ బ్యావర్సి అడ్డమైన దానా రోడ్ల మీద పెంటెత్తికెళ్ళి ఇంట్లో ఆమ్లెట్ వేసుకునే దానా ఊరోల సొమ్ము అప్పలంగా దెబ్బకెళ్ళిపోయే దానా నీ చేపల కూరలో శివుడు పడ నీ ఒళ్ళు గుజ్జుకి గజ్జి పట్ట ఏంటి మళ్ళీ నీ ముక్కు మూడు వంకరలు తిరిగి మొలక్కాయతో కొట్టి చంపేయ్యా ఏంటి మళ్ళీ కానీ గంగిరెద్దు వచ్చి నీ నెత్తి మీద పేడయ్యా గంగిరెద్దు నీ నోట్లో ఉచ్చపొయ్యా ఇంకా రకరకాలుగా వస్తున్నాయి ఎండాకాలం కదా వేడివేడిగా వస్తాయి అన్నీ కూడా ఒక్కొక్కసారి మళ్ళీ నన్ను గిల్లి గిచ్చి కరాటేది అది ఇది అని చెప్పామనుకో కరాటే కళ్యాణి బాక్సర్ భవాని అని చెప్పేసి టీట్నీలు ఆడేవో మరి ఇంకా మరి ఏం చేస్తాను నాకే తెలీదు చెండాలపు డ్రెస్సులు వేసి చెప్పి ముందు ఆ జఫాగాడు మర్చిపోయింది భలే టాపిక్ అందుకే నీకు ఓకేనా ఇప్పుడు జఫాగాడు ఉన్నాడు కదా జఫాగాడు నీకు ఏదో రాల్చుకుని ఇస్తాను 2 లక్షల కోసం కూర్చున్నాను రాయించుకున్న డాక్యుమెంట్స్ ఉన్నాయి బొక్క ఉన్నాయి బోసాను ఉన్నాయి అన్నావు కదా ఆ కరాటే కళ్యాణి నిజంగా తోపు అయితే నన్ను గొడ్లిప్పు తీసి నిజంగా తంతానందంటే ముందు మీ అరణిక్కరగాడు ఉన్నాడు కదా జఫా మాస్టర్ గారు ఆడి దగ్గరికి వెళ్ళి మొత్తం గీకి అదే మొత్తం గీకేసి రాల్చుకో డబ్బులు రాల్చుకోగలవా రాల్చుకోలేవు ఎందుకంటే వీడు ఈ కరాటే కళ్యాణి కంటే బొగ్గాడు జఫాగాడు తెలుసు కదా అలాంటి కరాటేలు కున్ఫూలు బాక్సింగ్లు జూడోలు టైక్వాండోలు చూసి 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 తల తీయించుకొని ఉన్నాడు రెడీగా అదేందా రూపాయి కాదు కదా 10 రూపాయలు పావులో కూడా నీకు రాదు కంగారడుకు ముందు ఈ వేసే డ్రామాలు ఏవో జఫాగారి దగ్గర వేసి వాడి దగ్గర కనీసం 2 రూపాయలు అన్న టీకొచ్చులు తెచ్చుకొని తర్వాత నా దగ్గరికి ఈ లగేజ్ సర్దుకుని రండి ఇద్దరు గొడ్డలు గొడ్డలు మాత్రం మంచి వేసుకుని రండి లాగితే ఊడిపోయే ఏంటి పట్టుకుంటే జారిపోయే గొడ్డలు వేసుకుని వచ్చారనుకో దరిద్రంగా ఉంటుంది వీడియోలు తీస్తారా కదా మరి అందరూ జనాలు మీ ఫ్రేములు చూసి తట్టుకునే ఓపిక ఎవరికీ లేదు దరిద్రమైన సెండాలమైన ఫ్రేమ్స్ ఇద్దరివి కూడా ఒకటేమో 6 అడుగులు బుల్లెట్లా ఉంటావు నువ్వు ఇంత జెరాఫీలాగా అదేమో 3 మన సో అదేది విచిత్ర సోదరుల కమలాసన్ ఉంటాడు కదా ఉజ్జి పెళ్లి కొడుకి రే బబ్బరి అని వాళ్ళలాగో అది సరిపోతారు ఇద్దరు ఓకే అందుకనే గొడ్డలు గొడ్డలు మాత్రం మంచి వేసుకొని లగేజ్ సర్దుకుని రండి ఓకేనా ఇదేమో జెరాఫీలాగా ఎంత ఉంటుంది అని అలా కరాటే కళ్యాణము విచిత్ర సోదరుల కమలాసన్ ఉంటాడు కదా బుజ్జి పెళ్లి కొడుకి రే బబ్బరి తన లెక్కమరే అనుకుని అలాగా దానిలాగా ఆడు అదే అతనిలాగా ఇది వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి అన్ని పనులు అయ్యాక రండి ఓకేనా గొడ్లెప్పుకొని మాట్లాడుకుందాం మనం అదే ఫైటింగ్ చేసుకుందాం ఓకే అదేదో వస్తానందట ఇది వెళ్ళి చెప్పిందట టైం ఇవ్వు వస్తానందట పనికి మామూలు ఇద్దరికి పని పాటు లేదు మళ్ళీ లంబుజంబుల కరెక్ట్ తేలేరు ఇద్దరు కారు వేసుకుని తిరుగుతారు కారు కింద పడి సత్తారు సాగుండి మళ్ళీ అది చెప్పింది ఇది చెప్పింది చూస్తానంది అన్నావు కట్లో కారపొడి జల్లేస్తాను ఏదో ముఖం ముండు మళ్ళీ ఇంకా ఎక్కువ తిట్టకూడదు ఈరోజు ఓకే ఓకే వర్స్ సిబిఎస్ క్రియేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కామెడీ వీడియోస్ మంచి మంచి చేస్తాను అలాగే కంపల్సరీ లైక్స్ కొట్టండి కామెంట్స్ పెట్టండి ఓకే ఓకే వర్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ బాయ్.